అత్యాచారం కేసులో విజయవాడ ఫ్యాక్టో యాక్ట్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. గత ఏడాది జనవరిలో మైనర్ బాలికపై కృష్ణారావు అనే వ్యక్తి అత్యాచారం చేయగా అతడిని ఫిబ్రవరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీనిపై విచారణ జరిపిన ఫ్యాక్టో యాక్ట్ స్పెషల్ కోర్టు తాజాగా సంచలన తీర్పును వెల్లడించింది. అయితే సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం ఘటన నేపథ్యంలో అమ్మాయిలపై అత్యాచారం చేసే వారిని ఉరితీయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అత్యాచార నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇస్కా బారత్ చాలు.